ముద్దులోకి ఆ చిన్నారి గజ్జ కడితే చప్పట్ల వర్షం కురుస్తుంది. 5వ తరగతి చదివే ఆ అమ్మాయి అభినయం ఒలికిస్తే మువ్వలే మురుస్తాయి. ఇప్పటికే 100కు పైగా వేదికలపై ప్రదర్శనలిచ్చిన ఆ చిన్నారి ఆ ఇంట నాట్య సిరి పిట్ట కొంచెం కోత ఘనం అనే సామెతకు నృత్య రూపం. వయసుకి మించిన హావభావాలు అభినయంతో మురిపిస్తున్న ఈ చిన్నారి సిరి జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన నరేష్ గౌతమి దంపతుల గారాలపట్టి. చిన్నప్పుడే సిరికి నృత్యంపై ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. మంచి గురువులతో శిక్షణను ఇప్పించారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా ప్రదర్శనలు ఇప్పించేవారు. అలా మొదలైన సిరి నాట్య ప్రస్థానం బడిలో ఏ కార్యక్రమం జరిగినా సిరి గజ్జ కట్టాల్సిందే అనే స్థాయికి వెళ్లింది. కేవలం సాంప్రదాయ నృత్యమే కాదు, పాశ్చాత్య నృత్య రీతులు నేర్చుకుంది సిరి. విజయవాడ, విశాఖ, హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఇలా అవకాశం వచ్చిన ప్రతి వేదికపైనా తన ప్రతిభను చాటుకుంది. చిన్న వయసులో సిరి అందుకున్న పురస్కారాలతో ఇప్పుడు ఇంట్లో అల్మారాలన్నీ నిండిపోయాయి. సిరిని చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటే ఇదంతా వారి ప్రోత్సాహ ఫలమేనంటూ వినమ్రంగా చెప్తోంది ఈ చిన్నారి. ఎక్కడికి వెళ్ళినా తను ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకునే మా దగ్గరకు వస్తుంది. సిరి వాళ్ళ మదర్గా కాకుండా నేను జనాల పక్కన కూర్చొని నేను చూస్తుంటా తన ప్రోగ్రామ్ని. పక్కన వాళ్ళు అమ్మాయి ఎంత బాగా చేస్తుంది అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అసలు శాస్త్రీయ నృత్యం ఇప్పుడు రింగుతో కూడా చేయడం మొదలుపెట్టింది. అది చేస్తుంటే అరే సిరి ఎంత బాగుంది అసలు అని నాకే అనిపిస్తుంది. అసలు వాళ్ళ అమ్మగా ఉండడమే నాకు గర్వంగా ఉంది. ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నా నేను మేకప్ కిట్ అంతా తీసుకెళ్ళి నేనే స్వయంగా తనకు డ్రెస్సింగ్ కానీ మేకప్ కానీ అంతా వేసి తన అలా చూసుకుంటా ఉంటే నాట్యమైన చూసినట్టు ఆనందంగా ఉంటుంది. అందరూ ఈ డ్యాన్స్ చేసి చూసి ఎంతో మెచ్చుకుంటున్నారు. దాంతో మేము ఎంతో తల్లిదండ్రులుగా ఎంతో గౌరవపడుతున్నాము. సిరి అంటే ఏంటంటే సిరి వాళ్ళ ఫాదర్ అన్నట్టు పేరు తెచ్చుకున్నట్టు అయిపోయింది. నరేష్ అంటే బిడ్డ కాకుండా సిరి వాళ్ళ ఫాదర్ నరేష్ గౌతమి అని చెప్పేసి అన్నట్టు పేరు తెచ్చుకుని చాలా సంతోషంగా ముందుగా మాడవెట్టి నారాయణ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత సరోజా మేడం దగ్గర నేర్చుకున్నాను. తర్వాత వెస్టర్న్ సిద్ధు మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. ఈ డ్యాన్స్ చేసి ఇంట్రెస్ట్ కొద్ది మా మమ్మీ డాడీ పంపిస్తున్నారు కాబట్టి మా మమ్మీ డాడీకి థ్యాంక్ యూ. అండ్ మా గురువులకు కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ స్థాయికి తీసుకొచ్చిన మా అమ్మానాన్నలకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. 5వ తరగతి చదువుతున్న సిరి చదువులోనూ అందరికంటే ముందుంటుంది. తరగతిలో మొదటి ర్యాంకు తనదేనని గర్వంగా చెబుతోంది.